అండ్ ఆ పోస్టర్ కూడా చూస్తున్నాను చాలా డిఫరెంట్ డిఫరెంట్ లుక్స్ కనిపిస్తున్నాయి. yes సో సినిమాలో మొత్తం అనేది రెండే ఓకే ఫస్ట్ హాఫ్ అండ్ సెకండ్ హాఫ్ అండ్ అది ఎందుకు ఉందంటే ఒక ట్రాన్స్ఫర్మేషన్ ఉంటుంది. ఓకే ఒక 1 ఇయర్ పీరియడ్ తర్వాత ఒక బాయ్ జర్నీ కొంచెం మెచ్యూర్ అయిన తర్వాత ఫస్ట్ హాఫ్ లుక్ వేరేగా ఉంటుంది సెకండ్ హాఫ్ లుక్ వేరేగా అక్కడ ఫస్ట్ హాఫ్ ది అది సెంటర్లో ఉంటుంది సెకండ్ హాఫ్ so from teenage to a mature teenage guy. teenage girl just okay. before getting one under teenage to early 20s okay but immature and mature stage boy to man okay boy to man so బొమ్మరిల్లు భాస్కర్ సబ్జెక్ట్స్ అన్ని కూడా చాలా సెన్సిబుల్ గా ఉంటాయి అండ్ అంటే నార్మల్ మన హ్యూమన్ లైఫ్ లో ఉండే హ్యూమన్ ఎమోషన్స్ లో ఏదో మిస్ అయిన పాయింట్ ని ఆయన సొల్యూషన్ చూపిస్తున్న విధంగా as it is ఈ సినిమాది as it is meer anna maatlu absolutely correct okay perfect ga cheppar meer aithe because this is exactly what most eligible bachelor is okay mano discuss cheyaleni topics about married life about relationships yeah exactly meer annadi correct statement ichar if I was to be asked what is this movie about this is what it is about oh okay sensitive sensitive issues life lo manam maatadalsi actually manam maatadukovali kan maatadam okay party gurinchi aa simple issues ni andanga chupistaru yeah and manaku oka solution istaru chaala problems avunu definitely a solution and problems relationship problems kan ee cinema lo konni solutions icharu definitely oh okay okay so ante ee cinema ante normal bachelor life la em kashtalu untayani బ్యాచులర్ లైఫ్ లో కాదు మోస్ట్ మీరు బ్యాచులర్ ఒకటే పట్టుకుంటున్నారు మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచులర్ ఇస్ అ టైటిల్ ఎలిజిబుల్ అంటే మోస్ట్ ఎలిజిబుల్ అంటే బేసిక్లీ మనకి ఏం హక్కు ఉంది బ్యాచులర్ ఐ మీన్ ఎలిజిబుల్ అనడానికి ఒక అబ్బాయి పెళ్లి చేసుకునే ముందు అసలు నేను ఎందుకు రెడీగా ఉన్నాను వాట్ ఈస్ మై ఎలిజిబిలిటీ టు గెట్ మ్యారీడ్ అనే క్వశ్చన్ ఎవరైనా అడుగుతున్నారా మనకు అది అసలు ఆ క్వశ్చన్ వస్తుందా ఒక అమ్మాయిని చూస్తున్నాం అమ్మాయి అందంగా ఉందా చూడ్డానికి బాగుందా పర్సనాలిటీ బాగుందా మనం చూస్తున్నాం కానీ మనలో ఏంటి మనం కరెక్టా మనం రెడీగా మ్యారేజ్ కోసం పెళ్ళైన తర్వాత తనని బాగా చూసుకుంటామా ఇవన్నీ ఎలిజిబిలిటీస్ మనం చూసుకుంటున్నామా లేదా అనేది సినిమా సో బ్యాచులర్ ఒకటే కాదు మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచులర్ ఏంటనేది ఈ సినిమా ఓకే సో పర్ఫెక్ట్ గా ఆ వర్డ్ కి మీనింగ్ ఇచ్చేస్తారు ఈ మూవీలో అండ్ అట్లీస్ట్ ఒక గోల్ ఇస్తాం ఎవరు పర్ఫెక్ట్ గా ఉండలేరు బట్ అట్లీస్ట్ ఆ ప్రయత్నం ఓకే సో అమ్మాయిలు అందరికీ చాలా ఈజీ అయిపోతుంది మా అబ్బాయిలు అందరూ ఆలోచించడం మొదలు పెడతారు హోప్ఫుల్లీ యా రెండు సైడ్స్ నుంచి ఆలోచించాలి యా ఆఫ్ కోర్స్ బోత్ సైడ్స్ ఆలోచించాలి సో ఈ సినిమాలో బాయ్స్ సైడ్ టచ్ చేస్తున్నారు yes